ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో బహిర్భూమికి వెళ్లి అత్యాచారానికి దారుణ హత్యకు గురైన యువత కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. యువతి తల్లిదండ్రులను ఓదార్చారు. యువతిని దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారని వ్యాఖ్యానించారు. ఏ తల్లిదండ్రులు కూడా చూడలేని అచేతన స్థితిలో యువతి మృతదేహం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు చూస్తుంటే సభ్య సమాజంలో ఉన్నామా లేదా అని కళ్ళనీళ్ల పరిమితమయ్యారు. గంజాయి డ్రగ్స్ మత్తులో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయని వ్యాఖ్యానించారు. యువతపై అత్యాచారం హత్యా సంఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్గా స్పందించారని హోంమంత్రి తెలిపారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నుండి యువత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. యువత కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10 లక్షల పరిహారం ప్రకటించారని మంత్రి అనిత తెలియచేశారు. గంజాయి డ్రగ్స్ ఇలాంటి అరాచకాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, చీరాల పోలీసు అధికారులు పాల్గొన్నారు.